everyone. Good day to you all. Now, let us learn some grammar concepts and learn how to build English sentences through it. ఇప్పుడు ఇక్కడ ఐఎమ్ హంగ్రీ అందే కదా, ఇక్కడ హంగ్రీ అంటే ఐడియా అని చెప్పారు కదా సార్ మనకి. ఈ ఐఎమ్ అనేది నాకు అర్థం కాలేదు మేడం. అదే ఇది దీన్ని దేని కింద వస్తుందో తెలియదు. నెక్స్ట్ క్లాస్ ప్రొనౌన్స్ చెప్తారని. ప్రొనౌన్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. సో లాస్ట్ క్లాస్ లో వి హావ్ డిస్కస్డ్ అబౌట్ నౌన్స్, రైట్? ఎనీ డౌట్స్ అబౌట్ దట్? డౌట్స్ ఐఎమ్ ఐ ఆమ్ హంగ్రీ ఉంది కదా సార్, అక్కడ సబ్జెక్ట్ నార్మల్ వచ్చినప్పుడు ఐ ఆమ్ రెండు వచ్చినాయి కదా, అది డిఫరెన్స్ తెలుసుకుందాము. ఐ అనేది ప్రొనౌన్ అమ్మా, ఐమ్ అనేది వర్బ్. వెరీ గుడ్, నైస్. ఇంకా ఏమైనా ఎనీ అదర్ డౌట్స్? సార్ ఇక్కడ డూ యూ ఈట్ పిజ్జా అని ఉంది కదా సార్, ఇక్కడ యూ డూ అనేది ఎలా చెప్పచ్చు? ఎందుకు రెండు కూడా కలిపి వచ్చాయని మీకు తర్వాత క్లాసుల్లో మీకు వీటి గురించి వస్తుంది. దాన్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్ అని చెప్పంటాం. ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటే మనం ఎవరినైనా ఒక ప్రశ్న వేసాం, ఆ ప్రశ్నకు సమాధానంగా ఎస్ కానీ నో కానీ వచ్చినప్పుడు ఈ విధంగా ప్రశ్న వేస్తాం. ఇప్పుడు డూ యూ ఈట్ పిజ్జా అంటే నువ్వు పిజ్జా తింటావా అని నేను ప్రశ్నించాను. దానికి మీరు ఎస్ అని కానీ నో అని కానీ ఆన్సర్ ఇవ్వచ్చు. పిజ్జా అంటే తెలుసు కదా ఎలా ఉంటుందో, బేకరీస్లో అమ్ముతుంటారు. దెన్ వీల్ స్టార్ట్ టుడే విత్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అంటే బేసిక్లీ ఏంటమ్మా? ప్రొనౌన్స్ అనేసరికి బేసిక్గా నౌన్కి బదులుగా వాడే వాటిని ప్రొనౌన్స్ అని అంటాం. సో ప్రొనౌన్స్లో మీకు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని చెప్తాం. వాట్ యు మీన్ బై ఫస్ట్ పర్సన్? ఫస్ట్ పర్సన్ అంటే నా గురించి నేను చెప్పుకుంటే అది ఫస్ట్ పర్సన్ అవుతుంది. ఐ అని ఇందాక మీరు అడిగిందంతా కూడా అది ఫస్ట్ పర్సన్లోకి వస్తుంది. ఐ అనేది ఏకవచనం, సింగులర్. దాని యొక్క ప్లూరల్ ఏమొస్తుంది? వి. వి అన్నప్పుడు అది ప్లూరల్. ఇప్పుడు నేను చెప్పుకుంటే నేను చెప్తే నేను ఐ అనాలి, అదే మీరందరూ కనుక మాట్లాడినప్పుడు వి అంటారు. మీలో ఒక్కరు మీ తరఫున మాట్లాడినా కూడా అప్పుడు కూడా వి అనే చెప్తారు, రైట్? ఇప్పుడు మీ అందరి గురించి కూడాను ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ అంటున్నాడు ఏదో, సార్ వి హ్యావ్ డౌట్స్ అన్నారు. తను అంటే ఏంటి అర్థం? వి హ్యావ్ డౌట్స్ అంటే మాకు డౌట్స్ ఉన్నాయి. మాకు అనేసరికి తనతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ అంటాం. సెకండ్ పర్సన్ అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్ ఈజ్ ది స్పీకర్, సెకండ్ పర్సన్ ఈజ్ ది లిసనర్. లిసనర్ అంటే ఇప్పుడు మీరందరూ కూడా వింటున్నారు, మన ప్రేక్షకులందరూ కూడాను వింటున్నారు, వాళ్ళందరూ కూడాను సెకండ్ పర్సన్ కిందకు వస్తారు. ఇంగ్లీష్లో సెకండ్ పర్సన్ దేని కింద చెప్తాం? యూ అంటాం. అక్కడ కూడా యూ అనేది మళ్ళీ సింగులర్ అయినా అవ్వచ్చు, ప్లూరల్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు ఇందాక నేను హౌ ఆర్ యూ అన్నాను. హౌ ఆర్ యూ అన్నప్పుడు ఆ యూ ఒక వ్యక్తిని నేను అనలేదు, మీరందరినీ కూడా కలిపి అన్నాను. అంటే నలుగురికి కలిపది యూ అయింది. అంటే సింగులర్లోని యూవే, ప్లూరల్లో కూడా యూవే వస్తుంది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అయ్యాక థర్డ్ పర్సన్, మూడో వ్యక్తి. మూడో వ్యక్తి అనేసరికి నేను కాదు, నువ్వు కాదు, వేరే ఎవరది అవ్వచ్చు? హీ, షీ, ఇట్. అతడు, ఆమె, అది. మగవారందరూ కూడా హీలోకి వస్తారు, ఆడవారిని షీ అని. ఇట్ అనేసరికి వస్తువులు, వీటన్నిటిని కూడా ఇట్ కిందకే తీసుకుంటాం. వస్తువులు కానీ, జంతువులు కానీ, నేమ్స్ ఆఫ్ పర్సన్స్ తప్ప మిగిలినవన్నీ కూడా, ప్లేసెస్, యానిమల్స్, ఇవన్నీ కూడా ఇట్స్లోకే వచ్చేస్తాయి. నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, నేమ్స్ ఆఫ్ యానిమల్స్, నేమ్స్ ఆఫ్ థింగ్స్, నేమ్స్ ఆఫ్ ఐడియా, ఇవన్నీ కూడా ఇట్ కిందకే వస్తాయి, రైట్? అండ్ వీటన్నిటికీ కలిపి కామన్గా ప్లూరల్ ఏది వస్తుంది? దే వస్తుంది. దే అంటే అవి, రైట్? సో లేకపోతే మనుషుల గురించి చెప్పినప్పుడు వాళ్ళు అని చెప్తాం. వారు ఆర్ వాళ్ళు, వాడి భాషలో వాళ్ళు అంటాం, మామూలుగా అయితే వారు అంటాం. సో ఈ విధంగా కేటగరైజ్ చేసుకుంటాం ప్రొనౌన్స్ని. ఫస్ట్ ఈ ప్రొనౌన్స్ నుంచి మీకు ఇంకొక రెండు కూడాను డివైడ్ అవుతాయి. వాటిని పొజెసివ్ ప్రొనౌన్స్, పర్సనల్ ప్రొనౌన్స్ అని చెప్తాం. పొజెసివ్ ప్రొనౌన్స్ అన్నప్పుడు ఏమవుతుంది? పొజెసివ్ ప్రొనౌన్స్ ఏదైనా వస్తువు నాకు చెందింది, లేక అతనికి చెందింది, ఆమెకు చెందింది అని చెప్పాలి. అలాగ ఆ దీన్ని చూపిస్తే అప్పుడు అది పొజెసివ్ ప్రొనౌన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ బుక్ ఉంది, అది ఎవరి బుక్ అని నేను అడిగితే మీరు ఏమంటారు?
నా పుస్తకం అంటారు, ఇట్ ఈస్ మై బుక్ అని చెప్తారు. అదేవిధంగా నేను ఆ బ్యాగ్, ఎవరిదా బ్యాగ్ అంటే మీరేమంటారు, ఇట్ ఈస్ మై బ్యాగ్ అంటారు. నేను ఆ బ్యాగ్ గురించి అతన్ని అడుగుతున్నాను, అప్పుడు తనేమంటాడు, తనదని చెప్పాడు కదా, ఆమెది అంటాడు, ఇట్ ఈస్ హర్ బ్యాగ్ అంటాడు. ఇలాగ పొజిసివ్స్ వస్తాయి. పర్సనల్, పర్సనల్ అనేసరికి మన పర్సన్ని ఇన్వాల్వ్ చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని క్వశ్చన్ చేశారు, మీరు సమాధానం ఇస్తున్నారు, అప్పుడు నేనేమంటాను, ఐ డిడ్ నాట్ ఆస్క్ యూ మేడం, ఐ ఆస్క్డ్ హర్ అన్నాను. హర్ అనేది అక్కడ పర్సనల్ ప్రొనౌన్ ప్లస్ నేను మిమ్మల్ని అనలేదు తన్ను అన్నాను అనేటువంటి మీనింగ్ని కూడా అది క్యారీ చేస్తాను. సో అలా మనం పర్సన్ గురించి చెప్పినప్పుడు ఆ పర్సన్ దానికి పర్సనల్ ప్రొనౌన్స్ వస్తాయి. వీటి గురించి ఇంకా బాగా డీటెయిల్డ్గా మీకు నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. ఇప్పుడు నౌన్స్ గురించి కూడాను మీకు ఒక ఐడియా మాత్రమే ఇచ్చాను అంతే. నెక్స్ట్ లెవెల్ జూనియర్ లెవెల్లోనే ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తారు, ఇక్కడ మాత్రం మీకు ఒక ఐడియాగా చెప్తాను. సో ఇప్పుడు నేను ప్రొనౌన్స్ అవీను రాసి మీకు వాటి కొన్ని విషయాలు మాత్రం నేను చూపిస్తాను. ఓకే, నోట్ డౌన్ ఆన్ ఇన్ యువర్ బుక్స్. సో బేసిక్గా ప్రొనౌన్స్ వచ్చేసి మీకు ఫస్ట్ పర్సన్లో ఐ, దీని యొక్క ప్లూరల్ వచ్చి యూ విల్ హ్యావ్ ఇట్ అస్ వి. సెకండ్ పర్సన్ యు, ప్లూరల్ మళ్ళీ యు. థర్డ్ పర్సన్ యు హ్యావ్ హీ, షీ, ఇట్, అండ్ దీని యొక్క ప్లూరల్ దే. ఐ అంటే ఫస్ట్ పర్సన్, నేను నా గురించి మాట్లాడుకున్నాను. వి అనేసరికి అది అందరి గురించి మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి. యు సెకండ్ పర్సన్, సెకండ్ పర్సన్ అనేసరికి వింటున్న వాళ్ళు, ద లిస్నర్స్, దాని యొక్క ప్లూరల్ కూడా యు అని వస్తుంది. హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్లో ఉంటుంది, దే అనేది ప్లూరల్లో ఉంటుంది. అంటే ఇటువైపు నేను రాసినవన్నీ కూడాను వీటిని మనం సింగులర్ అని చెప్పుకుంటాము, ఏకవచనం, అండ్ ఇటువైపు రాసినవన్నీ కూడాను ప్లూరల్ అని చెప్పుకుంటాం, అంటే బహువచనం. బట్ ఇప్పుడు లెట్ అస్ సీ ది పొజెసివ్ ప్రొనౌన్స్. వీటికి కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఉంది, ఐ ఉంటే మై దాని యొక్క పొజెసివ్ ప్రొనౌన్. దెన్ యువర్, హిస్, హర్, ఇట్స్. అదేవిధంగా వి వచ్చినప్పుడు ఆర్, యువర్, అండ్ దేర్, ఇవన్నీ కూడా పొజెసివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్టుగానే హూస్ బుక్ ఈజ్ దట్ అన్నాను, ఎవరి పుస్తకం అది. నేను ఐఎమ్ పాయింటింగ్ అవుట్ ఎట్ ఎ బాయ్, దట్ ఈస్ ఐఎమ్ పాయింటింగ్ అవుట్ ఎట్ నరేష్. సో అప్పుడు మీరేమన్నా జవాబిస్తారు, ఇట్ ఈస్, వీటిలోంచి ఏ మాటలు వాడాలి, హిస్ బుక్ అనాలి. ఎందుకు, అతని గురించి నేను అడుగుతున్నాను, అతని యొక్క, రైట్. సో ఆ విధంగా పొజెసివ్నెస్ కనిపిస్తుంది. సో పొజెసివ్స్ దగ్గరికి వచ్చేసరికి మీకు మై, యోర్, హిస్, హర్, ఇట్స్, యోర్, యోర్, టేర్ అని వచ్చింది. పర్సనల్ ప్రొనౌన్స్ మీ, యు, హిమ్, హర్, ఇట్, అస్, యు, అండ్ దెమ్ అని చెప్పవచ్చు. మీ, నన్ను లేకపోతే నాకు అని అంటాను. యు, నిన్ను లేక నీకు. హిమ్, అతనిని అతనికి, ఆమెని ఆమెకి, దానిని దానికి, ఎట్సెట్రా. మనం మొట్టమొదటి సెంటెన్సెస్ నిన్న నౌన్స్ చెప్పుకున్నప్పుడు ఏం తీసుకున్నాం, ఈ ఫస్ట్ వాటిలో తీసుకున్నాం, రైట్. వాటితో పాటుగా ఇంకొన్ని కూడా తీసుకున్నాం. నిన్న ఎగ్జాంపుల్స్లో వచ్చేవాట యోర్ అనేది వచ్చింది, అదేవిధంగా మై మదర్ అని ఒకటి కూడా వచ్చింది. సో ఆ విధంగా అవి పొజెసివ్స్, ఇవి వచ్చేసి పర్సన్స్. వీటి యొక్క ఇంకా డీటెయిల్స్, ఇంకా ఫర్దర్ ప్రొనౌన్స్ గురించి ఉన్నాయి, వాటి డీటెయిల్స్ మీకు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తాయి. ఇప్పుడు నేను కొన్ని సెంటెన్సెస్ రాస్తాను, ఆ సెంటెన్సెస్లో మీరు ప్రొనౌన్స్ని ఐడెంటిఫై చేయాలి. సో నోట్ డౌన్ సెంటెన్సెస్.
ఇక్కడ ఐ హ్యావ్ సమ్ సెంటెన్సెస్. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ రవి. రవి గురించి మీకు చెప్తున్నాను. రవి ఈజ్ మై ఫ్రెండ్, హీఈస్ ఏ గుడ్ బాయ్. హిస్ సిస్టర్ ఈజ్ రాధ, షీఈస్ మ్యారీడ్. హర్ హస్బెండ్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. దే హ్యావ్ ఎన్ అపార్ట్మెంట్. ఇట్ ఈజ్ ఎట్ దోమల్గూడ. రైట్, నాకు ఇందు లోపల ప్రొనౌన్స్ ఏమేమిటి వచ్చాయి అనేది మీరు ఐడెంటిఫై చేసి చెప్తారు. ఇప్పుడు నేను అంతా కూడా రవి గురించి చెప్పాను కనుక, రవిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను కనుక ఐ స్టార్ట్ ఆఫ్ యాజ్ రవి ఈజ్ మై ఫ్రెండ్. ఈ సెంటెన్స్లో ప్రొనౌన్స్ ఏమైనా ఉన్నాయా? ఏముంది ప్రొనౌన్? మై. ఎందుకు? అతను నా యొక్క స్నేహితుడు. ఇతని గురించి నేను రిఫర్ చేసి చెప్తున్నాను. హీఈస్ ఏ గుడ్ బాయ్, ఇందులో హీ. ఇది రవి గురించి వచ్చింది. నౌ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ రవి. మళ్ళీ రవి ఈజ్ ఏ గుడ్ బాయ్ అనకుండా ఐ యూజ్ ద ప్రొనౌన్. సర్వనామం అనేది ఒక నామవాచకమైన బదులుగా వాడతాం. రైట్. హిస్ సిస్టర్ ఈజ్ రాధా. హిస్. మళ్ళీ ఇది కూడాను దిస్ ఆల్సో రిఫర్స్ టు రవి, అందుకోసం అని హిజ్ అని వాడాను. షీఈస్ మ్యారీడ్. షీఈస్ మ్యారీడ్లో షీ. షీ అనేది ఎవరి గురించి వచ్చింది? రవి సిస్టర్ రాధా గురించి వచ్చింది. ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ రాధా. దెన్ హర్ హస్బెండ్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. ఈ సెంటెన్స్లో ఏదమ్మా ప్రొనౌన్ ఏదో వచ్చింది? హర్ అనేది వచ్చింది. రైట్, వెరీ గుడ్. మళ్ళీ వన్స్ అగైన్ దిస్ ఇస్ స్పీకింగ్ అబౌట్ రాధా. ఇట్ ఈస్ నాట్ స్పీకింగ్ అబౌట్ రవి. రవి గురించి అది చెప్పడం లేదు, రాధా గురించి చెప్తాను. దే హ్యావ్ ఎన్ అపార్ట్మెంట్. దే ఇక్కడ ఎవరి గురించి చెప్తోంది? రాధా అండ్ రవి ఇద్దరు గురించి కూడా చెప్తోంది అది. రాధా యాజ్ వెల్ యాజ్ రవి. అందుకోసమే నేను దే అని వాడాను. ఎందుకంటే దే అనేది ప్లూరల్. ప్లూరల్స్ ఎప్పుడు కూడాను బహువచనాలు ఇద్దరు అంతకంటే ఎక్కువ వారి గురించి వస్తుంది. సో అందుకని దే హ్యావ్ ఎన్ అపార్ట్మెంట్ అన్నప్పుడు నేను వాళ్ళిద్దరి గురించి చెప్తున్నాను, రాధా యాజ్ వెల్ యాజ్ రవి. ఇట్ ఈజ్ ఎట్ దోమలు కూడా. ఇందులో ప్రొనౌన్ ఏది వచ్చింది? ఇట్ అనేది వచ్చింది. వెరీ గుడ్. ఇది దేని గురించి వస్తుంది? ఇది దేనికి రెఫరెన్స్గా వచ్చింది? అపార్ట్మెంట్. అపార్ట్మెంట్ అనేది వస్తువు కింద లెక్కకు వస్తుంది కనుక దాని గురించి వచ్చింది. సో ఇందులోపల మనం ఏమేమిటి ఐడెంటిఫై చేస్తాం? వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ మై, హీ, హిస్, షీ, హర్, దే, ఇట్ అండ్ ఇట్. సో వీటిలో సింగులర్స్ ఏమేమి వస్తున్నాయి? సింగులర్ మై, హీ, హిస్, షీ, హర్, ఇవన్నీ కూడా సింగులర్. ఇట్ కూడా సింగులరే. ఇది ఒక్కటి మాత్రమే ప్లూరల్కి వచ్చింది. ఎందుకంటే యూఆర్ రెఫరింగ్ అబౌట్ టూ థింగ్స్. రైట్, నౌ మీరు ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఆ ఎగ్జాంపుల్స్లో ఐడెంటిఫై చేద్దాం. ఓకే. షీ కేమ్ లేట్. ఇందులోపల ప్రొనౌన్ ఏది ఉంది? షీ. షీ ఉంది. వెరీ గుడ్. యువర్ సెంటెన్స్. ఇట్ ఈజ్ ఏ టేబుల్. ఇట్ ఈజ్ ఏ టేబుల్. ప్రొనౌన్ ఏంటమ్మా? ఇట్. ఇట్. ఇట్ అనేది ప్రొనౌన్. వెరీ గుడ్. ఎందుకు? అది టేబుల్ గురించి చెప్తాను. ఇట్ ఈజ్ రెఫరింగ్ టు టేబుల్. యువర్ సెంటెన్స్. I have a pen. I have a pen. I have one A. రెండు వాడారు. ఏదైనా వన్ అయినా తీసుకోవాలి, ఏ అయినా తీసుకోవాలి. ఎందుకంటే రెండు కూడా ఒకటే మీనింగ్ ఇస్తున్నాయి. మీకు వన్ అన్నప్పుడు ఒక, ఏ అన్నా కూడా ఒక అనే అర్థం వస్తుంది. రైట్, అందుకని యూ విల్ జస్ట్ ఓన్లీ టేక్ వన్ ఆఫ్ ద వర్డ్. ఏ అని తీసుకున్నారు. సో ఐ హ్యావ్ ఎ పెన్. సో ఇందులో ప్రొనౌన్ ఏమిటి? He is a student. Indulo pronoun ento vachindi? He. Very good. Nice. Next inkoka sentence, fifth example. They have a bag. Indulo they anedi pronoun. ఓకే. రైట్, వెరీ గుడ్. సో ప్రొనౌన్స్ అనేసి దీనికి వాడతాం. ప్రొనౌన్స్ ప్రొనౌన్స్ ఆర్ సపోజ్ టు బి, దే ఆర్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్స్. నౌన్స్కి బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటాం. నామవాచకానికి బదులుగా సర్వనామం వాడతాం. సో
సో సర్వనామాలు అనేదానికి మనం ఏమిటి నేర్చుకున్నాం ఇవాళ? మనం మొట్టమొదట ఐ యు హీ షీ ఇట్ అంటూ మన యొక్క మొట్టమొదటి ప్రొనౌన్స్ నేర్చుకున్నాం. వాటిలోంచి మనం పొజెసివ్ ప్రొనౌన్స్ చూసాం. పొజిటివ్ ప్రొనౌన్ ఉన్నప్పుడు ఎవరికైనా సంబంధం ఉన్నదాన్ని పొజిటివ్ ప్రొనౌన్ అంటాం. నెక్స్ట్ దాంట్లోంచి పర్సనల్ ప్రొనౌన్ కూడా చూసాం. పర్సనల్ ప్రొనౌన్ అనేసరికి మనం ఆ పర్సన్ గురించి చెప్పినప్పుడు ఆ పర్సనల్ ప్రొనౌన్ వస్తుంది. ఓకే, ఇంకా వీటి గురించి ఫర్దర్గా మీకు హయ్యర్ లెవెల్స్లో వస్తుంది. హలో ఎవ్రీవన్, గుడ్ డే టు యూ ఆల్. నౌ లెట్ అస్ ఇంప్రూవ్ అవర్ ఇంగ్లీష్ by listening to an interesting conversation between two friends. Hello Rajesh. Hey, hi Sai. What a pleasant surprise. Yes. Glad to see you. Me What's too. The matter? I'm just going for to apply for a bank job. Bank job? Yes. Oh, okay. I know that you also would like to apply for the bank job. Yes, yes. Shall we go together and apply? No, not today. I would like to apply on the last date. Watch Rajesh. No, I just want to watch one movie now. No, you are disappointed me. It's not like that. I thought that you would join with me. Hey Rajesh, what happened? Sometimes I get some stomach pain here. Just sometimes. Oh, let us go to the hospital. Not regularly. Let us go to the hospital. No. Shall I call my family doctor? No. I consult doctor again. Not now. Just leave it. Yeah, Rajesh, it's a very important health issue. No, sir. Okay, I just take care of myself. But not now. I'll consult some other time. Ajay, then it's risk. I can't help it. Yeah, it's okay. I will do okay. it later. And how is your preparation going for? Preparation, grand test. No problem. I go for last minute preparation, you know, Saturday night. Yes, I will study throughout night. It's your career. Yeah, you know about me, right? Not to become successful in life, no. You have to be. I will do that. Yes, yes. I'll find be my way. Careful about your career, Rajesh. Okay, it's okay. Then, Rajesh, can I have your 1 minute time? Yeah, yes, of course. Rajesh, I thought, just now I thought that Rajesh is suffering from a disease called procrastination. Procrastination? Yes. What does it mean? Procrastination means, just now I observed. You are telling that I am going for a job, you said I want to apply it later. Yeah. And your health issue, right. You are taking it very casually. And the last thing is you have a grand test on Sunday and you are telling that you want to have last minute preparation. Yes. Rajesh, is it disease? Yes, it's a procrastination. It's a disease called procrastination. No doctor and no medicine can cure this disease, Rajesh. Oh my God. Really? Yes, Rajesh. Rajesh, it is time for me to have a go. Just take leave of you. Bye bye. No. Sai, sir, please. Sai, could you please tell me something about procrastination? Yes, Rajesh, why not? Yeah. Let us have a discussion on procrastination. Yes, please. Could you please come? Yeah. Sai, could you please tell me something about procrastination? Yes, Rajesh, why not? First of all, Rajesh, please. Don't worry, I will explain everything clearly, don't worry. Okay, please tell me. Rajesh, procrastination means postponement of the work every time. Postponement ante vaida veyadam. Oh, okay. So if you postpone every work every time, it leads to failure. Yes. You don't have any improvement in life. So it is very clear to understand that not to postpone anything, any work. Yes, I keep postponing my works, you know. Okay, don't worry. Then can you please tell me that how to overcome it? Yes, Rajesh, why not? First of all, in order to avoid postponement, you need to have MAP map. MAP map. Can you please just elaborate this one? Map means my action plan. Means you are going to plan your things beforehand so that your mind is mentally planned and your mind is very ready and steady. To do the work means mentally your mind is programmed. This is one way to come out of that postponement. Means you should be planned. Yes, I'll start planning now onwards. Right. And also, have you heard any time a disease called cholera, malaria? Yes. Typhoid, AIDS. Yes. PLATE plate. Plate means you are you talking about? Not washing plate, not eating plate. Okay, then what does it mean? Then can you please elaborate? Plate. In that, P stands for postponement. Yes, I'm suffering from that. It is a disease. So suffering from that. Especially for students. Like me? Okay. Don't worry, Rajesh. L stands for laziness. Okay. Laziness is rust and dust. So better not to have laziness in our life.
So P stands for postponement, L stands for laziness, and A stands for absenteeism. Absenteeism? Yes. Could you please just say something more about absenteeism? Yes, Rajesh, why not? Absenteeism means these days students have become so sensitive that because of silly reasons, they are not coming to the classes. Yes. For example, rainy season it rains. Yeah. It's natural that rainy season it rains. Of course. The students are saying that because it's raining, I don't want to go to the class. Yes. Sometimes we have headache and sometimes we have fever. If you just take the tablet and you can get cured. Yes. So because of silly reasons. If you're really willing. Students are missing the classes. This is happened. Yes. This continuously happens. It leads to absenteeism. So P for postponement, L for laziness, A for absenteeism, and T stands for television. Television. I do watch television. Okay. And E stands for excess sleep. Excess sleep. I only sleep only for 9 to 10 hours. 9 to 10 hours. Yeah. Rajesh. By the way, are you working? Is it excessive? Yes, it is excessive, right? It is excessive, Rajesh, because the ideal time to sleep is 10 to 4. Oh. So what are the extra hours which add to that? It will have the negative impact on your mind. When your mind becomes negative, obviously it becomes weak. Yes, obviously. And obviously you don't have anything to do. Yes. So this is a plate which leads to postponement, all the diseases, all the things will happen. Yes. I like to change my attitude, Sai, because having known about the procrastination, I would like to change my attitude. It is in our hands, Rajesh. Yes. It's in my hands. No medicine or no doctor can cure this. Yes. Everything is in our hands. Yes. I'll try to just overcome and just avoid laziness. Now I learn the consequence of procrastination because I want to achieve many goals in my life. Just I should not be like this. Right, Rajesh. So just having met you, just having just known about procrastination by you, I'm feeling now comfortable. I'm feeling better. Now today onwards, my daily routine also will get changed. Yes, Rajesh. I'll become more conscious. I'm sure that. Yes. Now I will apply job. I apply for government job. Yes. And just consult the doctor. Yes. And I'll prepare for the grand test. Right. Now onwards. Right. I don't go for LEP, those kind of things like that. Right, Rajesh. I'll just become punctual. Right. And Rajesh, procrastination leads to tension. And when you have tension, you can't reach your destination. Wow. It sounds good, Sai. So if you can't reach your destination, obviously you have again tension. Yes. So better to have determination and passion and vision. Yes. So that you can avoid procrastination. Yes. Hope you got that. Yes, enough inspiration. I got the points. Enough inspiration. Thank you very much, Sai. Thank it's you my very pleasure, much. Rajesh. Yes. Hello everyone. Now it is story time. Let us listen to this interesting story, understand the sentence construction and improve our English from it. Let's begin with a story. Life of the Great. Michael Faraday was one of the greatest scientists of the world. He was born of a poor family in London. Faraday had to drop out of school at the age of 13. His family was so poor that he got to eat as food for a week was just a loaf of bread. Michael divided it into 14 parts so that he never went hungry, but he never had a full meal either. So Michael Faraday gurinchi meer vine untaru kada, the greatest scientist. He was poor ante ayina chinna gunnappudu vaallu chaala poor ga unde vaallu, ayina ante vaalla yokka poverty tho ante vaalla yokka vaallakunna pedarikanto ayina 13 ellake స్కూల్ నుంచి స్కూల్ వదిలేసి వచ్చారు. స్కూల్ వదిలేసి ఆయనకి ఒక వీక్లో ఒక పీస్ ఆఫ్ బ్రెడ్ మాత్రమే తినేవారు అన్నమాట. ఆ పీస్ ఆఫ్ బ్రెడ్ని చాలా పీసెస్ చేసుకొని రోజు ఒక పీస్ చొప్పున తిని, సో అట్లానే అంటే ఎప్పుడు ఫుల్ మీల్ తినలేదు, అట్లానే ఎప్పుడూ ఆకలితో కూడా ఉండలేదు. హీ టుక్ అప్ ఏ జాబ్ యాజ్ ఎ పేపర్ వెండర్. సో పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ అంటే యాజ్ ఎ పేపర్ బాయ్ లాగా అతను అతను లీడ్ లైఫ్ లీడ్ చేసేవాడు. హీ డిడ్ హిస్ వర్క్ సో వెల్ దట్ హీ వాజ్ సోన్ ప్రమోటెడ్ టు బీయింగ్ ఎ బైండర్. సో అతని యొక్క జాబ్ చాలా ప్రాంప్ట్గా చాలా టైంకి వెళ్ళి పేపర్స్ ఇచ్చి, సో చాలా కొద్ది కాలంలోనే
పేపర్ బాయ్ నుంచి ఒకంటే బుక్ బైండింగ్ చేసేవాడుగా బుక్ బైండర్గా చేంజ్ అయ్యాడు. హీ హ్యాడ్ టు స్వీప్ ద ఫ్లోర్ ఆన్ రీచింగ్ ద షాప్ ఇన్ ద మార్నింగ్. సో అక్కడ షాప్కి వెళ్ళగానే ఫస్ట్ ఆ షాప్ అంతా ఊడ్చి తర్వాత వైప్ ద విండోస్ అండ్ డోర్స్. డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ వైప్? వైప్ అంటే సో విండోస్ డోర్స్ తుడిచి పెట్టేవాడు అనమాట. డెలివర్ డైలీ న్యూస్ పేపర్స్ అండ్ బైండ్ బుక్స్ రెస్ట్ ఆఫ్ ద టైమ్. సో మార్నింగ్ టైంలో డైలీ న్యూస్ పేపర్స్ వేసేవాడు, తర్వాత మిగతా టైంలో అంటే షాప్ ఊడ్చిన తర్వాత తర్వాత విండోస్ డోర్స్ తుడిచిన తర్వాత మిగతా టైంలో బుక్స్ బైండింగ్ చేసేవాడు అనమాట. మెనీ బుక్స్ ఆన్ సైన్స్ కేమ్ టు ద షాప్ ఫర్ బైండింగ్. సో వాళ్ళ షాప్కి చాలా బుక్స్ బైండింగ్ కోసం వచ్చేవి అనమాట. ఫారడే వాజ్ ఎ ఒరేషియస్ రీడర్. సో ఆయనకి బుక్స్ చదవాలన్న ఆసక్తి చాలా ఉండేది. సో ఆ ఆసక్తితో ఆయన వచ్చిన ప్రతి పుస్తకము చదివేవాడు చదివి. సో అట్లా ఆయనకున్న నాలెడ్జ్ని ఆయనకున్న నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకునేవాడు అనమాట. హీ రెడ్ బుక్స్ ఆన్ సైన్స్ అండ్ డెవలప్డ్ అన్ ఎవిడ్ ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్. సో ఎక్కువ అక్కడికి ఆ బుక్ బైండింగ్ కోసం వచ్చేటప్పుడు ఆ సైన్స్ మీద ఉన్న పుస్తకాలు చాలా ఆసక్తితో ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది సైన్స్ మీద ఉన్న బుక్స్ పుస్తకాలు చదవాలని. సో సైన్స్ మీద ఉండే పుస్తకాలు చదివి ఆ సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసుకున్నాడు. హీ డ్రెమ్ట్ ఆఫ్ బికమింగ్ ఏ సైంటిస్ట్. సో కొన్ని రోజులు అయిన తర్వాత అతనికి సైంటిస్ట్ అవ్వాలనే కోరిక ఉండేదనమాట, సైంటిస్ట్ అవ్వాలని కలగనేవాడు. హీ సీజ్డ్ ఎవ్రీ ఆపర్చునిటీ దట్ కేమ్ హిస్ వే ఇన్ ఆర్డర్ టు అచీవ్ హిస్ గోల్. సో అతనికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాడు అనమాట. సీజ్డ్ అంటే ఉపయోగించుకోవటం, అవకాశాన్ని అంటే ఈ కాంటెక్స్ట్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. సో ఆయన యొక్క గోల్ రీచ్ అవ్వడానికి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. హీ రెడ్ బుక్స్ అండ్ నోటెడ్ డౌన్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. హీ అటెండెడ్ సెవరల్ సైన్స్ మీట్స్ కండక్టెడ్ బై సైంటిస్ట్. సో అతని పుస్తకాలు చదివేటప్పుడు అతనికున్న అలవాటు ఏంటంటే ఆ బుక్స్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని సో ఆయన వేరే ఒక బుక్లో నోట్ చేసుకొని ఆ నోట్ చేసుకున్న పాయింట్స్ ఆయన విజ్ఞానాన్ని పెంపొందించుకోవటమే కాకుండా ఎక్కడ సైన్స్ మీట్స్ అయినా కూడా సో ఆ సైన్స్ మీట్స్ అటెండ్ చేసి సో దాని మీద ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకున్నాడు అనమాట. డ్యూరింగ్ వన్ సచ్ సైన్స్ మీట్ హీ హర్డ్ ద లెక్చర్స్ ఆఫ్ అనదర్ గ్రేట్ సైంటిస్ట్ సర్ హంఫ్రీ డేవీ. ద సైంటిస్ట్ ఇన్స్పైర్డ్ హిమ్ సో మచ్ దట్ హీ స్పెంట్ అవర్స్ కాపీయింగ్ అవుట్ ఆల్ హిస్ లెక్చర్స్ ఇన్ ఎ వెరీ నీట్ హ్యాండ్. ఒకసారి ఈ సైన్స్ మీట్స్ అటెండ్ అయ్యేటప్పుడు ఆయన ఒక లెక్చర్కి చాలా ఇన్స్పైర్ అయిపోతాడు. సో ఇన్స్పైర్ అయింది ఎవరి లెక్చర్కి ఇన్స్పైర్ అయ్యానంటే సర్ హంఫ్రీ డేవీ యొక్క అనే సైంటిస్ట్ లెక్చర్ ఇచ్చేటప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యి అతని లెక్చర్స్ అన్నీ ఒక పుస్తక రూపంలో అంటే నీట్ హ్యాండ్ రైటింగ్తో సో ఫారడే రాసుకొని అతన్ని ఆ నీట్ హ్యాండ్ రైటింగ్తో రాస్తామని ఒక బైండింగ్ చేసి ఆ బైండింగ్ని అతనికి బహుకరిస్తాడనమాట. దెన్ హీ బౌండ్ దెమ్ అండ్ గేవ్ ఇట్ టు ద సైంటిస్ట్. సర్ హంఫ్రీ డేవీ వాజ్ సో ప్లీజ్డ్ విత్ ఫారడే దట్ హీ ఆఫర్డ్ హిమ్ ద జాబ్ ఆఫ్ ఎ క్లీనర్ ఇన్ హిజ్ ల్యాబొరేటరీ. సో హంఫ్రీ డేవీ ఆయన యొక్క లెక్చర్స్ ఈ ఫారడే అన్నీ ఒక నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి ఒక బైండింగ్ లాగా చేసి ఆ బైండింగ్ని అతన్ని బహుకరించిన తర్వాత ఆ ఇచ్చిన గిఫ్ట్కి హంఫ్రీ డేవీ ఆయనకున్న సైన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్కి సో చాలా ఇంప్రెస్ అయిపోయి అతని ల్యాబొరేటరీలోనే క్లీనర్గా ఒక జాబ్ ఇచ్చి జాబ్ ఇస్తాడనమాట అతనికి. బట్ సూన్ విత్ హిస్ కీన్ పర్సెప్షన్, ఓకే సో పర్సెప్షన్ అంటే ఆయన ఒక యాటిట్యూడ్ దృక్పథం, హార్డ్ వర్క్ అండ్ డెలిజెన్స్ ఆయన కష్టపడే మనస్తత్వాన్ని చూసి హీ బికేమ్ డేవీస్ అసిస్టెంట్ అండ్ దెర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ ఆఫ్టర్ దట్. సో తొందరలోనే అతన్ని ప్లీజ్ చేయటం వల్ల ఒక ఫస్ట్ అతనికి ఆ ల్యాబొరేటరీలో క్లీనర్గా జాయిన్ అవుతాడు. సో ఆయన కష్టపడే మనస్తత్వాన్ని చూసి తర్వాత ఆయనకు సైన్స్ మీద ఉన్న ఆసక్తిని చూసి సో హంఫ్రీ డేవీ యొక్క అసిస్టెంట్గా మారుతాడనమాట ఫారడే. మైకేల్ ఫారడే మేడ్ మెనీ ఇన్వెన్షన్స్ ఆఫ్ విచ్ ద జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ వన్ విచ్ హ్యాస్ మేడ్ హిజ్ నేమ్ ఇమ్మోర్టల్. సో మైకేల్ ఫారడే చేసిన ఇన్వెన్షన్స్లో సో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఎలక్ట్రిసిటీని ఎలా జనరేట్ చేయాలి అనేది. సో దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి, మనము ఇప్పుడు దీస్ డేస్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే
అకాడమిక్స్లో నాకు 85% వస్తే చాలు, 95% వస్తే చాలు, లేకపోతే 70% వస్తే చాలు అనే దాని గురించి ఆలోచిస్తున్నారు. కానీ సో వాళ్ళు నిజంగా వాళ్ళకి అంటే టెక్నికల్ నాలెడ్జ్ కానీ లేకపోతే టెక్నికల్ నాలెడ్జ్ ఎంత ఉంది అది వాళ్ళ జాబ్కి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ఎవరూ ఆలోచించడం లేదు. సో కాలేజ్కి వెళ్ళామా వచ్చామా అంటే కాదు. సో ఇక్కడ ఏం చేయాలంటే మనము అంటే ఆ సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకొని సో మనం దానివైపు అడుగులు వేస్తే మీకు ముందర జాబ్ రావటం కూడా చాలా ఈజీ అవుతుంది. అదొకటే కాదు, ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో వెళ్తే సో బాగా రాణించగలరు అనేది కూడా ఈ స్టోరీ విన్న తర్వాత దాన్ని చదివిన తర్వాత మనకు తెలిసేది ఏంటంటే మనకి ఏ ఫీల్డ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో మనము బాగా రాణించగలుగుతాము. సో ఆ వైపున మనం అడుగులేస్తే మన గోల్ తొందరగా రీచ్ అవ్వచ్చు. హలో ఎవ్రీవన్, గుడ్ డే టు యూ ఆల్. అండ్ నౌ వీ విల్ సీ అ కోట్. వీ విల్ సీ, వీ విల్ రీడ్ అండ్ వీ షల్ అండర్స్టాండ్ వాట్ ద కోట్ ఇస్.
everyone. Now it is parable time. Parables are nothing but moral stories. Let us now listen to an interesting parable and learn the essence out of that story. Hello everyone, and a good day to all of you. In this segment of English for All, we are going to listen to a parable, and that is a moral story. So after listening to the story, we will discuss the moral and try to explain it to you. Once there lived a grasshopper and an ant. Both were very good friends and they lived in the very same tree. The grasshopper was a very happy-go-lucky creature. It was singing and dancing all the time. And it saw that the ant was working very hard. It always saw that the ant tried working very hard, gathered a lot of food and it was bringing to its home. The grasshopper saw and said, "Hey ant, you work so hard all the time. Why do you work so hard? Why don't you leave, put all of that aside and come and play with me?" The ant said, "You are happy now. You are always chirpy. You are playing all the time. But this is spring season. Now soon comes the winter. But I will have no food left at that time. So it is time for me to work hard and gather some food and take home." No matter how much the grasshopper tried, the ant didn't listen. It started working hard. It gathered a lot of food and accumulated all of it in its home. And soon, like the ant said, the spring was over and came the winter. It so happened that the grasshopper, during all its playtime, it forgot to gather food. Everything was cold. It was frozen. The grasshopper didn't know what to do. It was feeling very cold, very chill. It could not go out. It didn't have any food with it. Because like we know, the grasshopper didn't work hard. It didn't save any food. And what it did, it went to the ant. Because the ant, was its friend. It went to the ant and it asked, "Hey ant, can you share some food? I didn't save any for the winter and I'm feeling very weak and my stomach is aching." The ant said, "You see, you made fun when I was working hard for the winter and now you are left with no food. If you would have worked hard and gathered some food, this day would not have come for you." Now, this is the story. The moral what we learnt is, it was too late for the grasshopper to repent when everything was over and done. At that time, if you regret, there is nothing that the grasshopper could do. We should also learn from it that when time comes for us to work hard and to achieve something, to gather something, it is essential that we work hard and keep all the other distractions aside so that we don't repent or regret in future. It is better we don't delay the work. As you said, when the time comes, we should work on time and put our sincere efforts when it is needed. Exactly. And not delay it, because in case we delay the work, just like the grasshopper delayed collecting the food, we will face some situations, some consequences later. Exactly. And there is no point in feeling bad and thinking, "I could have done something to avoid it." Prevention is better than cure. You should make sure that you work in such a way that you don't regret that you did not do something earlier. Because that feeling of repenting is a sort of regret, feeling bad that you did not do something. So repent is useless when the time is gone. When it is too late to do something, there is no point in repenting. When the grasshopper was supposed to work hard and gather food, it was supposed to work hard and gather food. Instead, it simply sat around playing and singing all the time. It didn't work hard. It escaped the work. It delayed the work. And that caused all this repentance and this guilt, which it could not do anything about. And hopefully, we also remember this lesson to work hard when it is supposed to and play when it is necessary so that we don't repent or regret any time. And thank you all for listening to this.